పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలు ఉన్నాయి. ఆది కాండంలో ఆరంభం, ప్రకటన గ్రంథంలో ముగింపు. ఈ ముగింపు గ్రంథంలో పలికిన స్వామి మాట ఏంటి అంటే 18వ వచనం మనం చదివాం. ప్రకటన గ్రంథం 1:18లో నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. అందరి మొదటివాడను, మొదటివాడను, కడపటివాడను, కడపటివాడను, జీవించువాడను, జీవించువాడను. ఆమే మొదటివాడను నేనే. గ్రీకులో 2 పదాలున్నాయి, 2 అక్షరాలు. ఆదిమ హిబ్రూ, గ్రీకు, లాటిన్, అరాబిక్ భాషల్లో బైబిల్ గ్రంథం రాయబడింది. దానిలో ఎక్కువగా ప్రసిద్ధి చెందినటువంటి లాంగ్వేజెస్లో లేక లిపి కలిగిన భాషల్లో 2, 1 దాన్ని గ్రీక్ అంటారు. గ్రీకు మాట్లాడేవాళ్ళని గ్రీకీలు అంటారు, అరబీ మాట్లాడేవాడిని అరబ్బులు అంటారు, హెబ్రీ మాట్లాడేవాళ్ళని హెబ్రీలు అంటారు, తెలుగు మాట్లాడేవాళ్ళని అరవాళ్ళు అంటారు. ఇప్పుడు చెప్పండి మరి గట్టిగా, తెలుగు వాళ్ళంతా స్తోత్రం, అరవాళ్ళంతా స్తోత్రం. ఇప్పుడు చెప్పరే, అది గుడ్ కాస్త మేలుకొలుపు. మెదడుకి మేత ఏంటమ్మా ఇటు పక్కన వాళ్ళకి, మెదడుకి మేత స్తోత్రం. ఈ గ్రీకులో ఉన్న 2 ప్రాముఖ్యమైన అక్షరాలు ఆ అని పలికింది. తెలుగులో కూడా మనకున్నటువంటి అక్షరాల్లో, తెలుగు లిపిలో కూడా మన చిన్నప్పుడు దిద్దాంగా బోడి పలకల మీద. ఏం పలక మీద? బోడి పలకలేనండి. అంతేగా మరి వెళ్ళేటప్పుడు పగల కొట్టేవాళ్ళం. ఎన్ని పలకలు కొంటారో మన పెద్దవాళ్ళు. అందుకని ఈ బోడి చెక్క ఇస్తేనే అట్టా పట్టుకెళ్ళిపోయేవాళ్ళు జేబులో పెట్టుకుని. ఆ రోజుల్లో పలకలు, బోడి పలకలు. ఆ బోడి పలకల మీద మన టీచర్ గారు, టీచర్ అమ్మ గారు, మిస్సులు, సార్లు కాదు అప్పుడు, మరి ఎవరు గట్టిగా. ఇప్పుడు వచ్చింది నడమంతర మ్యామ్ 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 చెప్పండి. ఇప్పుడు మ్యామ్ 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 సచ్ 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 సచ్. అప్పుడేంటి టీచర్ కూడా అనేవాళ్ళు కాదు కాదు, పంతులు గారు అని చెప్పండి. మీ పక్కన పిల్లలు పంతులు గారు, పంతులు గారే, పంతులు గారు స్తోత్రం. అది అలా అనేవాడు. దీనిలో రాసే మొదటి పదం, ఒక దేశానికి నాయకులైన, ఒక రాష్ట్రానికి అధ్యక్షులైన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు రాసింది ఆ అనే పట్ట మొదటిగా. ఆ తర్వాతనే ఏ వచ్చింది, ఇంకా చెప్పాలంటే ఆ ప్రసిద్ధిలోకి రాకముందు ఏ వచ్చింది. బ్రిటిష్ వారు కొన్ని 100 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు ఆ నేర్పించలేదు, ఏ నేర్పించారు. ఆ కాలంలో ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్లో రాసేవాళ్ళు. అనతి కాలంలో అప్పుడు మనకు సంస్కృతం అనేటువంటి లాంగ్వేజ్, భాష అమల్లో ఉంది. ఏ భాష? సంస్కృతం అమల్లో ఉంది ఆ రోజుల్లో. అయితే బైబిల్ గ్రంథం ప్రకారం అప్పుడు రాయబడిన పదాల్లో మొట్టమొదటి పదం ఏంటంటే ఆ అంటే అల్ఫా చెప్పండి, అల్ఫా. 2వది ఒమేగా చెప్పండి. ఒమేగా అనే పదంలో నుండి ఓజోన్ వచ్చింది. ఓజోన్ అంటే ఏంటో చెప్పండి, చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఓజోన్ మీన్ ఏంటో మాకేం తెలుసు అంటారు. వార్తాపత్రికలు ఘంటాపదంగా చెబుతుంది ఓజోన్ పోను అయిపోయింది అయిపోయిందని. అంటుందా చెప్పరే, మరి ఏం చదువుతున్నారు మీరు? ఓజోన్ పని అయిందా ఉందా? ఓజోన్ పని అయిపోవచ్చింది కానీ ఒమేగా పని అవలేదో స్తోత్రం. అల్ఫా ఒమేగా. ఓజోన్ పని ఎప్పుడైతే పలసబడిందో, దాని పని అయిందో, కింద ముఖాలు పేలు మాడినట్టుగా మాడిపోతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. దేవుని దయవల్ల ఇక్కడ ఏదో కాస్త ఏసీ ఉంది కాబట్టి చల్లగా కమ్మగా కూర్చున్నాం. అర్థమైందామా? మీ ఇంట్లో కూడా ఏసీ ఉంది కదా, స్తోత్రం. అదే అందుకనే చల్లగా కమ్మగా కూర్చున్నాం ఇక్కడ. అల్ఫా అంటే మొట్టమొదటి పదం. ఆది అనే పదానికి అది తెలుగులోకి వస్తే ఆది. ఇంకా చెప్పాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఆది నుండి ప్రారంభమైంది అని అర్థం అన్నమాట. అప్పుడు అది అది రాయబడిన మాట, నేను మొదటివాడను అంటే అల్ఫా నేనే, ఒమేగా నేనే, ఆది నేనే, అంతము నేనే. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ వృత్తాంతం, ఆయన పునరుద్ధారణ అయినటువంటి ప్రత్యేకమైన సందేశం, ప్రజలతో మాట్లాడుతూ
చిన్న ఆసియాలో ఉన్నటువంటి 9 సంఘాలు లేక 10 సంఘాలు లెక్కలోకి వచ్చినాయి. 9 సంఘాలకి చిన్న ఆసియాలో ఉన్న 9 సంఘాలకి పత్రికలు రాయబడ్డాయి. మొదటి సంఘం ఎఫెసి పత్రిక అంటాం, ఎఫెసి సంఘం. ఇలాగూ 7 సంఘాలకి ఉత్తరాలు రాయబడ్డాయి. ఈ రాయబడకముందు ప్రభు ప్రత్యక్షమై నమ్మిన వారితో మాట్లాడుతూ మాట ఏమిటండి అంటే, పైన రాయబడింది 16వ వచనంలో, తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలుదేరింది, ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుడిలాగా ఉంది. అప్పుడు అపొస్తలుడైన యోహాను 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె పడి ఉన్నాను. ఎవరిని చూడగానే? పునరుత్థానుడైన ప్రభువుని చూడగానే. 3 సంవత్సరాల పైగా ప్రభువుతో నడిచిన వ్యక్తి ఇదివరకు మరియమ్మ కుమారుడుగానే చూశాడు, యేసేపు కుమారుడుగానే చూశాడు, దావీదు కుమారుడుగానే చూశాడు. కానీ పునరుద్ధానుడైన ప్రభువు పరిపూర్ణమైన మహిమతో ప్రత్యక్షమయ్యారు. ద రిజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్, ఆమేన్. క్రీస్తు ప్రభువు ఆయన సిలువను జయించాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు. అదే ఈరోజు పునరుద్ధానుడ నా యేసయ్యా. అప్పుడు మీ ఒళ్ళునొప్పులు లేకుండా ఎక్సర్సైజ్ అవుద్ది, తిన్న ఇడ్లీలన్నీ అరిగిపోతాయి. ఇక్కడ ఇట్లాగే స్టాట్యూలాగా కూర్చుంటేట, ఇందాక లూసిఫర్ వచ్చింది, ఆ తర్వాత శిష్యుడిగా మారిపోయింది. స్తోత్ర, అంతే కదా. మరి అదండి రిజరెక్షన్లో ఉన్న పవర్ ఏంటంటే, మొట్టమొదటిగా దెయ్యము, ఆ తర్వాత దేవదూత. దట్ ఈస్ రిజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్, ఆమేన్ చెప్పండి. అదే పునరుద్ధానం అంటే. పునరుద్ధానం ద్వారా శక్తి. ఆయనను చూడగానే, నేను ఆయన్ను చూడగానే, అందరు చెప్పండి, సచ్చిన వాని దగ్గరికి వెళ్ళి నీకు పెద్ద ముక్కలు బిర్యానీ తెచ్చామంటే లెగుస్తారమ్మా? మీ ఊరిలో లెగుస్తారు తల్లి? ఎవరు ఎక్కడ లెగుస్తారా? లెగవరు. ఆ లెగవరు కనుక వాళ్ళు పేరు చెప్పుకుని తాగేవాళ్ళు అక్కడ తాగుతారు, తినేవాళ్ళు ఎక్కడ తింటారు. ఈరోజు మా ఇంటి కడ పొలానా, ఎందుకురా బాబు, వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయిందిగా. మామూలుగా అయితే ఏది లేకపోతే ఏం చేయరు ఇంటి కడ, చిన్న ముక్కలు లేవు, పెద్ద ముక్కలు లేవు, దాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నాం. కానీ యేసయ్యని చూసిన వెంటనే, పునరుద్ధానుడైన ప్రభువుని చూసిన వెంటనే, ఆయనలో ఉన్న మహిమ కిరణాలు ఆ శిష్యుడి ముఖాంతరంలోకి వెళ్ళినాయి. స్తోత్రం. మోషే ముఖమును తేరి చూడలేకపోయారు, కానీ ప్రభువు ముఖం చూసిన వెంటనే ఎలా పడిపోయాడు? ఇస్ కోమా. కోమాలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు నీ దగ్గరికి వచ్చా, రేపు వద్దున మన ఊరు వెళ్దామా అంటే మాట్లాడరా? అదేంటండి, మాట్లాడితే కోమాలో ఎందుకు ఉంటాడు? మనతో పాటు వచ్చి కూర్చుంటారు. స్తోత్రం. పునరుద్ధానమైనటువంటి ప్రభువులో కూడా శక్తి ప్రవహించింది. దావీదు కుమారుడుగా కాదు, మరియమ్మ యేసేపు కుమారుడుగా కాదు, సజీవుడైన దేవుని కుమారుడు. ఆమేన్. సమాధిని జయించి లేచింది ఎవరో? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ మాట సమాధి చేయబడకముందు, సిలువకి వెళ్ళకముందు పేతురు ఒక్కడు చెప్పగలిగాడు.
వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అంటే, నువ్వేమనుకుంటున్నారో బాబు అంటే, నీవు సజీవుడైనా దేవుని కుమారుడు అయినా క్రీస్తువు, ప్రైజ్ ది లార్డ్, నీవు క్రీస్తువు, నీవు క్రీస్తువు అని చెప్పాడు. చూసిన వెంటనే చచ్చిన వాని వలె పడున్నాడు. మాట పలుకు లేకుండా ఉంటే అప్పుడు ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా చెప్పాను. ఏమన్నారు? భయపడకుము, నేను మొదటివాడను. అది భయపడకము. ఈరోజు మనందరికీ సర్వాధికారి అయిన దేవుడు, మృత్యుం చేయడిన యేసునాథుడు ఇచ్చే హామీ, నో ఫేర్. భయపడద్దు. మీ పక్కన చెప్పండి గట్టిగా, గట్టిగా భయపడద్దు. అందరు గట్టిగా చెప్పాలి, భయపడద్దు. కష్టాలు ముఖం ఎంత చూసి చెప్పండి, భయపడద్దు. గట్టిగా భయపడద్దు. ఏం భయపడద్దు అంటారు? ఎట్లా చెప్తారు? ముందు చూస్తేనే నొయ్యా, వెనక చూస్తేనే గొయ్యా. ఇక్కడేదో కాస్త అరగంటో గంటో ప్రశాంతంగా దేవుల్లో లేనమై ఉంటున్నా, ఇంటికి వెళితేనేమో పప్పులు తప్పవు, ఆ పచ్చులు తప్పవు, తర్వాత ఏది తప్పట్లేదు, తిప్పలు తప్పటం లేదు. ఇంకెక్కడండి నాకు భయం ఎట్టబోద్ది? నీ భయమును తొలగించడానికి, నీ వేదనలను తొలగించడానికి ఈరోజు నజరేయుడైన యేసు సిలువను జయించాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వల్ల కలిగే మహత్తరములు ఏంటో కొద్ది రెండు మూడు మాటలు చూద్దాం. 18వ వచనం అందరూ చూడండి. ప్రకటన గ్రంథం 1:18లో పడిపోయినటువంటి యోహానుతో మాట్లాడుతూ హామీ ఇస్తూ భయపడకము. ఏం పడద్దు? భయపడకము. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఏ పరిస్థితి నిన్ను భయపెట్టిందో, నేనేమైపోతానో. ఒక భక్తుడు చెప్పాడు, తన చరిత్రలో రాసిన మాట, నీ వ్యాధి నిన్ను చంపదు కానీ నీ భయమే నేను చంపుద్ది. నువ్వు దేనికి భయపడతావో, ఏబు గ్రంథంలో ఒక మాట ఉంది, ఏది వచ్చునని నేను భయపడుతునో అదే నాకు సంభవించింది, అదే నాకు సంభవించింది. నా దేవుడు నాతో ఉన్నాడు. ఈరోజు మనం పలకవలసిన పలుకులు ఏంటంటే, నా దేవుడు నాతో ఉన్నారు, నా దేవుడు నాతో ఉన్నారు, నేను నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు సజీవుడు, సజీవుడు, నేను నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు నాతో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు. భయము చెందకు భక్తుడా, మాయాలోక ఛాయాలు చూసినప్పుడు అది కావాలి. ఇప్పుడు వచ్చింది మ్యాటర్. స్తోత్రం. ఎవరున్నారు? తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు, పెట్టేవాడు, తీసుకుని వచ్చేవాడు, యుగ సమాప్తి వరకు నీతో ఉన్నవాడు. పడిపోయినటువంటి యోహానును వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. అదేనండి ప్రభువులో ఉన్న మహాశ్చర్యకారం ఏంటంటే, ఎవరు ఆయన వైపు చూస్తారో. గత రాత్రి ఎప్పుడో ఒక మాట చెప్పాను, సమాధి చేయటానికి సిలువ వేయట తీసుకెళ్తున్నప్పుడు చాలామంది స్త్రీలు దూరం ఉండి చూసి ఏం కొట్టుకున్నారు? గట్టిగా ఏం కొట్టుకున్నారు? స్త్రీలు రొమ్ము కొట్టుకున్నారు, గుండె కొట్టుకున్నారను, గుండె కొట్టుకున్నారు. మీ అందరి దగ్గర గుండెలు ఉన్నాయి? ఇంటికాడ పెట్టొచ్చారా? చెప్పు తల్లి, ఉన్నాయి ఇక్కడే. ఓకే, మంచిది. అప్పుడు చెప్పండి. గుండె బాదుకున్నారు, గుండె కొట్టుకున్నారు, బాదుకున్నారు చెప్పండి. గుండె బాదుకున్నారు. అయ్యో 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 అనండట. అయ్యో 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 అయ్యో. ఈ మాట స్వామికి వినపడింది. వినపడి వారి దగ్గరికి వెళ్ళి కలగజేసుకుని, నా కొరకు ఏడో పాకండమ్మా, మీ కొరకు అది. వారు నిలబడ్డారు గనక, ఆయన వైపు చూశారు గనక, ప్రభు వారి వైపు చూశారు. ఈ ప్రత్యేకమైన పునరుత్థాన పండుగ రోజున ఎవరు ఆయన వైపు చూస్తారో వారికి అభయం రాబోతుంది. నీ సమస్య నిన్ను ఏమీ చేయలేదు,
గట్టిగా చెప్పండి ఆమేనండి. నీ కష్టములు తొలగిపోయే రోజు ఉంది గట్టిగా. ఉందంట్లో పెద్ద అన్నావు అనుకో, నీ జీవితంలో బాగుపడవు. ఉంది అనండి గట్టిగా. నీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఈ పక్క వాళ్ళు ఎంక చూసి చెప్పండి, మీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. మీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నిశ్చయముగా పరీక్షల్లో పాస్ అవుతావు. నిశ్చయముగా పరీక్షల్లో పాస్ అవుతావు. మరి సీజన్ అదే కదా. నిశ్చయముగా నీ కాలేజీలో సీట్ రాబోతుంది. నిశ్చయముగా నీకు కాలేజీలో సీట్ రాబోతుంది. గట్టిగా రాబోతుంది రాబోతుంది. ఏదో ఒక టెక్లో నువ్వు చేరతావు చెప్పండి. ఏదో ఒక టెక్లో నువ్వు చేరతావు. అదేంటండి టెక్? ఏంటి మరి టెక్ కాదా, బీటెక్ కాదా, ఎంటెక్ కాదా, ఇంకా అదే టెక్, ఈ టెక్, ఈ టెక్లన్నీ లేచిన తర్వాతే అప్పుడు జీతం తీసుకొచ్చి అమ్మ అటుడే జీతం అంటాం. టెక్ లేనిదే జీతం రా, టెక్ ఉంటే ఉంటాం కాదు. పెన్ను పట్టుకు రాస్తే బీటెక్, ఎంటెక్, ఆ టెక్, ఈ టెక్, ఈ టెక్, ఆ టెక్లు కావాలి. కానీ నేను అసలు తగ్గేదే అసలు నేను మాట్లాడి అనుకోకూడదు. స్వామి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. పడిపోయిన వాడిని వదిలిపెట్టక దగ్గరొచ్చి దగ్గరికి వచ్చి రోడ్డు అమ్మటి వెళ్ళిపోలేదండి. 18వ వచనంలో ఇక అబ్బాయి నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడను, నేను జీవించేవాడిని. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అమ్మాయి సజీవుడు మన ధ్యానాంశం చెప్పండి గట్టిగా. మనలో జీవుడు ఉన్నాడు గట్టి చెప్పండి. జీవుడు కలిగిన వాళ్ళంతా స్తోత్రం. జీవుడు లేని వాళ్ళు అనకూడదు. ఇప్పుడు మన అందరిలో జీవుడు ఉన్నాడు. జీవుడు ఉన్నాడు గనుక చేతులు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, నడుస్తున్నాయి. జీవుడు లేని వాళ్ళు ఎలా ఉంటారు? అప్పుడు అక్కడ ఒక పాట పాడతారు, ఇవాడు వద్దులే శుభదినాన పాట వద్దు. మనలో జీవుడు ఉన్నాడు కానీ సజీవుడు ఈ జీవుడిలోనికి రావాలి. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీ జీవుడిలోకి సజీవుడు రావాలి. సజీవుడు రావాలి. సజీవుడైన వాడు మృతుల్లో లేడు. సజీవుడైన వాడు మృతులలో లేడు. సజీవుడైన వాడు నీలోకి రాబోతున్నాడు. సజీవుడైన వాడు నీలోకి రాబోతున్నాడు. నలవకు వచ్చారని చెప్పిన వాడు చెప్పండి. వచ్చిన్నారు. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్పరే. ఆమేన్. నాలో జీవుడున్నాడు. నాలో జీవుడున్నాడు. ఈ జీవుల్లోకి, ఈ జీవుడిలోకి సజీవుడు వచ్చాడు. సజీవుడు వచ్చాడు. ఎంత గొప్ప దేవుడే, ఎన్ని చిత్రాలు చేసినాడే. ఎంత గొప్ప దేవుడే, ఎన్ని చిత్రాలు చేసినాడే. అంతా ఇంతని ఆయన వింతను వర్ణించలే. ఇంత అంతని ఆయన వింతను వర్ణించాలే. ఎంత అంతని ఆయన వింతలు వర్ణించలే. ఎంత పాడమ్మా. ఆమేన్. పాత పాట కదా. నాకంటే ఇక్కడ అన్ని ఫీడ్ చేసుకుంది. ఈ పక్కన అంతా నిండిపోయింది. మీరు కూడా ఈ పక్క నుంచి ఈ పక్కకు అంతా ఫీడ్ చేసేసుకోండి. అవసరమైనప్పుడు నొక్కంగానే దాన్ని ఏంటంటారు, ఏ బోర్డు, నీ కంప్యూటర్కి ఏ బోర్డు ఉంది, ఉందా? అది నొక్కితే అక్షరాలు వస్తాయి, ఇది నొక్కితే శబ్దాలు వస్తాయి. శబ్దాలు కావాలా అక్షరాలు కావాలా? శబ్దమేమో ఇది, అక్షరమేమో అది. అది అజ్ఞానంలో కాదు, జ్ఞానంలోకి నడిపించేది అది. స్తోత్రం. వింత వింతని ఆయన వింతలు చాటలేం. ఆమేన్. ఆయన గొప్పవాడు, చిత్రాలు చేసిన వాడు. ఆయన చెప్పే మాట ఒకటి, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడను. స్తోత్రం. సజీవుడను, సజీవుడను. ప్రభువు చేసేటువంటి కార్యాల్లో మొట్టమొదటి వరుసగా చదువుదాం. కీర్తనల గ్రంథం 68:20, మరొకళ్ళు సామెతలు 28:21. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమే. ఈ 18వ వచనంలో ఉంది, పాతాళ లోకము యొక్కయో మరణము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే నా వశాన ఉన్నాయి. లేచినటువంటి ప్రభు ఆయన వశంలో ఏమున్నాయి? రాయబడిన మాట, మరణము తప్పించుట
ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట, ఇంకో మాట ఉంది, జీవ మరణములు నాలుక వశము, మరణము తప్పించుట యెహోవా వశం. మరణాన్ని జయించి బయటకు వచ్చాడు, సమాధిని చీల్చుకుంటూ బయటకు వచ్చాడు. ఆ రోజుల్లో సమాధికి రాయి అడ్డం పెట్టేవాళ్ళు. ఈ సమాధులు కొండల్లో, గృహల్లో ఎక్కడో తొలిసేవాళ్ళు. పెద్ద పెద్ద బండల్లో వాటిని చెక్కి కలిగిన వాళ్ళు, ఆస్తిపరులు, ధనవంతులు వారు చనిపోకముందే సమాధిని సిద్ధం చేసుకునేవాళ్ళు. నేను చనిపోయిన తర్వాత నా భర్తతో పాటు నేను ఉండాలి, లేదు నా భార్యతో పాటు ఇద్దరు ఒకటే సమాధిలో ఉండాలి చేసుకునేవాళ్ళు. పెద్దమ్మగారు కోరిక ప్రకారం పెద్దయ్య గారి దగ్గరే సమాధి పెట్టి కట్టించాను, ఖాళీ సమాధి. ఆమె చనిపోయిన తర్వాత సుమారు 15 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళి అదే సమాధిలో పెట్టాను. మళ్ళీ అది ఆమె కోరిక, మా ఇద్దరు ఒకటే సమాధిలో ఉండాలన్నారు, అలాగే కట్టించాను. కృష్ణలంక రాఘవయ్య గారు చనిపోయినప్పుడు విజయలక్ష్మి గారు అన్నారు, నా సమాధి కూడా దాంట్లోనే ఉండాలి అన్నారు. ఆమె కూడా సమాధి అక్కడే కట్టించాను, వారిద్దరిని అక్కడే పెట్టారు. సమాధులు అప్స్టైర్ సమాధి, ఇంకో సమాధి సైడ్ బై సైడ్ సమాధి. ఖాళీ సమాధులు అప్పుడు ఇప్పుడు కూడా కట్టుకోవడం తప్పేం కాదు. ఆ రోజుల్లో అన్ని కొండల ప్రాంతాలు కనుక యూదా బెత్లెహేము ఇజ్రాయెల్ దేశంలో ఆ కొండల్లోనే బండల్లోనే సమాధులు తులిసి దానికి మళ్ళా కట్టుడు కట్టేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు అంటే ఒక పెద్ద బండ, చాలామంది వస్తున్నారు. ఆ రోజుల్లో మిషన్ లేదు కాబట్టి క్రైన్లు లేవు కనుక మనుషులే దాన్ని ఉపయోగించేవాళ్ళు. పిరమిడ్స్ కట్టారంటే మ్యాన్ పవరే, పెద్ద పెద్ద కట్టడాలు కట్టారంటే మ్యాన్ పవరే, కానీ మిషన్ పవరు ఏదీ లేదు. ఆ రోజుల్లో ఈ రాయిని తొలగించాలంటే ఒక్కరిద్దరి వల్ల కాదు, నేను చూసి వచ్చాను చెప్తున్నాను. ఆ రాయి కనీసం నా దృష్టిలో 5 నుంచి 6 టన్నులు ఉంటుంది. ఈ 5-6 టన్నులు కలిగినటువంటి రాయి తొలగించాలంటే ఎంతమంది కావాలో చూడండి. ఎవరో తొలగించకుండానే, ఎవరో తప్పించకుండానే సమాధి రాయి దొర్లించబడింది, సజీవుడైన ప్రభువు బయటకు వచ్చారు. అదండి ఆయనలో ఉన్న శక్తి. ప్రైజ్ ది లార్డ్. మృతుడనైతిని కానీ యుగ యుగముల సజీవుడు. ఆయన వశములో ఉన్న ఏమిటి అని అంటే మరణము తప్పించడం ఆయన వశములో ఉంది. డాక్టర్ లాభం లేదన్నారు, పరిస్థితి అట్లాగే ఉంది, గుండె వీక్ అయిపోయింది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, ఏదో వచ్చింది, ఏదో వచ్చింది, ఏదో అయిపోయింది. నువ్వు దేవుని దృష్టిలో ఉంటే నీ జీవుల్లో నీకు ఆయన సజీవుడుగా వస్తాడో. అందరూ ఆమే. సజీవుడైన వాడు నీ జీవుల్లోకి వచ్చాడు కనుక నీ చరిత్ర మారిపోయింది, నీ వ్యాపార రంగం పెరుగుతుంది, నీ ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, నీ పిల్లలు విద్యావంతులయ్యారు, నీ కుటుంబం సరిగ్గా జీవించగలుగుతున్నారు, ముప్పొద్దుల సంతోషంగా భోంచేయగలుగుతున్నావు అంటే సజీవుడు నీ జీవుల్లోకి వచ్చాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని రాయబడింది 1 యోహాను పత్రికలో. ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. మరొక మాట చూడండి, సామెతలు 18:21, యెషయా గ్రంథం 22:22, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవ మరణాలు నాలుక వశం, మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. యెషయా గ్రంథం 22:22, ప్రకటన గ్రంథం 3:7. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. దావీదు ఇంటి తాళపు అధికార భారమును, ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద అతడు తీయగా ఎవడును మోయజాలడు. ఆమేన్. అతడు తలుపు తీయగా ఎవడును మోయజాలరు. ఎవరండి తలుపు తీసేది? సమాధిలో ఉన్నవాడు కాదు, సమాధిని జయించి బయటకు వచ్చిన వాడు నజరేయుడైన యేసు. అందరు చెప్పండి, యేసు 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 మహాదేవుడు తమంచి దేవుడు. యేసు మహాదేవుడు ఎంత మంచి దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు.
మంచి దేవుడు. ప్రకటన గ్రంథం 3:7. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును వేయలేకుండా తలుపు తీసేవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఆమేన్. సజీవుడైన వాడు మృతుల్లో లేడు. సజీవుడైన దేవుడు ఎక్కడున్నారో అందరూ ఒకసారి చెప్పండి. మీరు గట్టిగా చెప్పండి. నాలో ఉన్నారు చెప్పాలి అందరూ. మైక్ ఉందా బాబా? సజీవుడైన దేవుడు ఎక్కడున్నాడు? ఆయన లేచి ఉన్నారు. ఆయన నాలో ఇక్కడ ఉన్నారు. అద్దె ఇప్పుడు వెలిగిందండి బాబా. అందుకని సిచ్యుయేషన్ తర్వాత చూస్తూ ఉండండి, అరగంట వెలుగుతాయి. గట్టిగా చెప్పండి. ఎక్కడ ఇద్దరు ఇద్దరు ముగ్గురు కూడి అద్దె ఇప్పుడు ఇప్పుడు కోట్ చేయండి. సుప్రీంకోర్టు జడ్జి చెప్పిన మాట ఇది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో రాష్ట్రపతి గారు అక్కడ ఉంటారు అన్నారా? మరి ప్రథమ పౌరులు కదా, ఉన్నారా? లేదు. రాష్ట్రపతిని వాళ్ళ తాత 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 ఎంత దూరమని వెళ్ళండి, వాళ్ళందరినీ జీవంతో తయారు చేసిన దేవుడు నజరేయుడైన యేసు. స్తోత్రం. ఇందుగలడు అందులేడని. గాడ్ ఈజ్ ఎనీవేర్. దేవుడు ప్రతి స్థలంలో ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావో నీతో ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు కూడి యేసయ్య నామాన్ని స్మరిస్తారో అక్కడ నీతో నాతో మనందరి మధ్య ఉన్నాడు. స్తోత్రం. యేసయ్య ఇక్కడ ఉన్నారో నమ్మిన వాళ్ళంతా ఆమేన్. గట్టిగా ఆమేన్. నీలో నాలో జీవుడున్నాడు. జీవుడిలోనికి ఈరోజు నా సజీవుడు వచ్చాడు. నీ ఒంటరి వాడువి కాదు, ఒంటరిదానివి కాదు. అంతవరకు నీ చేయి పట్టుకు నడిపేవాడిని దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తారో మూడు మాటలు ముచ్చటగా యశాగ్రంథ 45:1. మరొకళ్ళు 44 తీసి ఉంచండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. తలుపులు తెరుస్తాను. గట్టి చెప్పండి. తలుపులు తెరుస్తాను. సజీవుడైనటువంటి దేవుడు నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రత్యేకమైన పునరుద్ధాన పండుగ రోజున మనందరికి ఇచ్చే వాగ్దాన హామీ ఏంటంటే నీ ఎదుట నేను తలుపు తెరుస్తాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళామనుకోండి, తలుపు తీస్తేనే లోనకి వెళ్తామా, తలుపు మూస్తే వెళ్తామా చెప్పడమ్మా? తలుపులు ఎందుకు వేసుకుంటారు? కుక్కలో దొంగలో ఆటికండి. సాయంత్రం 6 ఇంకెవరితో భయమో చెప్పాలి. అందరూ దొంగల బాధితులు చెప్పండి. కోటేశ్వర్లు అయినా కూలివాళ్ళు అయినా అందరు ఎవరు బాధితులు? గట్టి చెప్పండి. అబ్బా ఏ దోమనన్నా కుట్టట్లేదు అన్నాడు. స్తోత్రం. షుగర్ కలిగిన వాళ్ళు ఎక్కువ కొడతాయి. గట్టి చెప్పండి. మీకు షుగర్ ఉంటే దోమలు ఎక్కువ కొడతాయి. పక్కన పడుకునే ఉంటారు వాళ్ళని కొట్టవు. మరి ఆటికేమైందో కానీ నేను అంటాను అమ్మగారిని, నన్ను ఇట్ట కొడతాను ఈ దమ్ములు, నేను కొట్టట్లేదు అంటే నేను అడుగుతాను, నేను కొట్టట్లేదా అంటే మీరంటే ఆటికి ఇష్టం అంటారు. అప్పుడు నాకు అర్థమైంది, నాలో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఇష్టమైంది ఆటికి. షుగర్ ఉన్న వాళ్ళని ఎవరు కొడతాయి బిడ్డలో చెప్పండి? మీ పక్కన వాళ్ళకి షుగర్ లేదా వాళ్ళు తొందరగా కొట్టవు. నీకు షుగర్ ఉంటే నువ్వు కొడతాయి. దేన్నైనా అధిగమించవచ్చు కానీ మనిషి సాయంకాలానికి తలుపులు వేసే దేనికోసం అండి అంటే? గట్టిగా. దొంగలు వస్తారని భయం కాదు. ఎవరు వస్తారమ్మా? దోమలు వస్తాయి. కిటికీలు వేసావా? రే పెద్దోడా చెప్పు. కిటికీలు వేసావా? తలుపులు వేసావా? అబ్బే లేదు, టీవీ చూస్తా మర్చిపోయా. ఇక రాత్రి జాగారమే. ఏ గారం? జాగారమే. దేవుడు నీ ఎదుట ద్వారం తెరవబోతున్నాడు. ఆయన ద్వారం తెరిస్తే దోమలు రావు, దొంగలు రావు, సమస్యలు రావు, పరిస్థితులు మారిపోతాయి. నీ ఎదుట రాజుల నడికట్లు విప్పుతున్నాడు, ద్వారములను ఎదుట తెరవబోతున్నాడు. 4 నుండి దేవుని సన్నిధిలో ఒక తీర్మానంలో, అయ్యా నా ఎదుట ద్వారం తెరవండి, ఉద్యోగ ద్వారం తెరవండి, గర్భద్వారం తెరవండి, పరిస్థితుల ద్వారం తెరవండి, మంచి ద్వారం తెరవండి, బ్రతుకు ద్వారం తెరవండి, నా ఎదుట ఆయన ద్వారం తెరిస్తేరట దాన్ని ఎవ్వరూ ముయ్యలేరు. స్తోత్రం. ఆయన తెరవాలండి. ఆయన ఉద్యోగం ఇస్తే నీ ఉద్యోగములు అంతకంతకు పైకి వెళ్ళిపోతావు. ఇసాకు ఆ దేశం ముందు ఉన్నవాడై విత్తనం వేసి
క్రమక్రమంగా వృద్ధి చెందినాం. స్తోత్రం. ఒక ఆయన హైదరాబాద్ సిటీలో తోటకూర అమ్మేవాడు. ఏ కూర? విజయవాడలో టాపీ పని చేసేవాడు. నేను ఒకరోజు అన్నారు, ఏ అబ్బాయి నువ్వు చేస్తున్నావు ఏదన్నా. ఆ రోజుల్లో 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూలి, మేస్త్రికి 20 రూపాయలు. 20 రూపాయలు తీసుకెళ్ళాము, 10 రూపాయలు తాగేస్తున్నావు, ఇంకోటి చేస్తున్నావు, 2 రూపాయలు కూడా మీ అమ్మకి ఇవ్వట్లేదురా బాబు, మీ అమ్మ ఏం చేస్తుందిరా నాన్నకోడు లేకుండా అని అడిగా. ఇట్లా ఎవరో తిట్టేసరికి వాడికి బుద్ధి వచ్చి మారు మనసు వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు పంజాగుట్ట. పంజాగుట్టకి వెళ్తే నేను అక్కడ అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఇంటి దగ్గరలోనే ఒక వ్యక్తి ఉంటే వారి దగ్గరికి వెళ్ళాను. నేను వెంకటేశ్వరరావు అని ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ తమ్ముడు, అబ్బాయి మీ తమ్ముడు ఏడంటే, అయ్యా తమ్ముడు ఇక్కడికి వచ్చాడు పొద్దున్ననే బుట్టేసుకుని వెళ్ళాడు సైకిల్తో ఉన్నాడు. ఏం వేసుకెళ్ళాడు? బుట్టేసుకెళ్ళటం ఏంటి, సైకిల్ ఏంటి, మహాపట్నంలో సైకిల్ ఏంటి అన్నాను. తోటకూర అమ్ముతున్నాడయ్యా, వాడి బుద్ధి బాగుందిప్పుడు, రోజుకి 300 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు కాదండి, 30 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. అవి ఎంత సంపాదన? 300 రూపాయలు సంపాదిస్తున్నాడు. అలాగా ఏంటి తమ్ముడు అంత గొప్పవాడయ్యాడా అన్నాను. అవునయ్యా, ప్రభువు దయవల్ల దేవుని దర్శనం కలిగింది, వాడికి మార్పు వచ్చింది. విజయవాడలో ఉంటే గుణదల పడవలలో ఉండేవాడు. వాడి సర్కిల్ మంచిది కాదు. సాయంకాలానికి డబ్బులుంటే ఈగల్లాగా వచ్చేవాళ్ళు స్నేహితులు. సారా కొట్టుకు లాక్కెళ్ళిపోయారయ్యా, వాడిని చెడగొడుతున్నారని చెప్పి ఇక్కడ ఉంటే నేను చెడిపోతానకు నా దగ్గరికి వచ్చాడు. వాడికి తోటకూర వ్యాపారం నేర్పించాను. ఇప్పుడు తోటకూరలో అమ్ముతున్నాడు. కొన్నాళ్ళు ఇందా సైకిల్ పోయింది, పోటమంటే ఎత్తుబల, తర్వాత బండి వచ్చింది. ఆ బండి తర్వాత రోజుకి 1000 సంపాదించే పరిస్థితి తోటకూర వ్యాపారంలో కలిగింది. స్తోత్రం. ఆకుకూర వ్యాపారం అంటే నీ ఎదుట దేవుడు ద్వారాలు తెరిస్తే నీ చరిత్ర మారిపోద్ది. స్తోత్రం. ఎందుకు పనికిరాని నీ కొడుకుని పక్కన పెట్టబాక, దావీదును కూడా పక్కన పెట్టారు. వాడు కరసాడివాడు, ఆడేదో గొర్రెలు మేపుతున్నాళ్ళు అన్నారు. దేవుడు అతన్నే కోరుకున్నాడు. దేవుడు నీ బిడ్డను కోరుకోబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని కోరుకున్నాడు. దేవుడు నిన్నే కోరుకున్నాడు. గట్టి చెప్పండి, నిన్నే కోరుకున్నాడు. నీ ఎదుట ద్వారం తెరిచాడు. రాబోతున్న 4వ నెలలో దేవుడు నీ కుటుంబాల్లో అద్భుతాల వర్షం కుమ్మరించబోతున్నాడు. ఒకసారి వర్షం పెట్టు బిడ్డ, ఒకసారి వర్షం పెట్టు, వర్షం గుర్తుని చూడండి, త్వరగా వెళ్ళండి. అందరూ గొడుగులు పట్టుకోండి పైన. హల్లెలూయా. ఎగలగట్లేదు ఇంకా అప్పుడే. వర్షం, వర్షం. మీ ఊళ్ళో అదే వర్షం అంటారా? దాంట్లో కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, వరదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సడన్గా మన అబ్బాయికి దొరకల, ఎక్కడ ఉందది? దేవుడు నీ మీద వర్షం కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. అభిషేక వర్షం రాబోతుంది, అద్భుతాల వర్షం రాబోతుంది. నీ బిడ్డల ప్రయోజకులు అవ్వబోతున్నారు. నీ కుటుంబానికి దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో ద్వారాలు తెరిచిన దేవుడు. రెండో మాట చదువుదాం త్వరగా. యెషయా గ్రంథం 44:21. లూకా సువార్త 24 తీసుకుంటుంది. ఫైనల్ గా యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆమేన్. సజీవుడైన దేవుడు నీ కొరకు ద్వారము తెరవబోతున్నాడు. ఎవరు ఎదుట తెరుస్తాడో తెలుసా? రాజుల ఎదుట, రాజుల నడికట్లు విప్పుతాను, నీ ఎదుట ద్వారాలు తెరుస్తాను. ఏమన్న వాళ్ళు నీకు ఉద్యోగం ఇస్తారు, పొమ్మన్న వాళ్ళు నీకు భోజనం పెడతారు, చీయన్న వాళ్ళు నీకు సన్మానం చేస్తారు. ఇదేనండి ఆ సజీవుడు చేసే మహత్తరమైన కార్యాలు. ఆమేన్. చిచ్చిచ్చి అన్నారనుకోండి, నువ్వు రాగానే తల వంచి నమస్కారం చేస్తారు. నా వల్ల నీకు ఏ సహాయం లభించదన్న వాళ్ళు పిలిచి పిలిచి నిన్ను బతిమాలి నీకు సహాయం చేస్తారు. యేసయ్యని నమ్మండి. ఈ పునరుద్ధాన దినమందు నీ మనసు పూర్తిగా దేవుని మీద ఆనుకుంటే అంచెలంచెలుగా ద్వారాలు తెరవబోతున్నాడు. రెండవది నిన్ను మర్చిపోడు.
మూడో చూడండి, లూకాసు వార్త 24:46-47 వచనాలు. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో 47 వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పెను. ఆమేన్. మీ మీదకి ఎక్కడి నుంచి శక్తి రాబోతుంది? కానూరు చిన్న చెరువు పెద్ద చెరువు నుంచి కాదు అండి, ఎక్కడి నుంచి వస్తుంది? మీ మీదకి పైనుండి శక్తి రాబోతుంది. సమాధిని జయించి లేచి వెళ్ళిన ప్రభు అమెరికా వెళ్ళాడా, ఇంగ్లాండ్ వెళ్ళాడా, పరలోకం వెళ్ళాడా? గట్టిగా చెప్పరండరు, గట్టిగా. నువ్వు నమ్మిన దేవుడు ఎక్కడికి వెళ్ళారో అందరూ చెప్పండి గట్టిగా. పైకి వెళ్ళారు, పై నుండి ఆయన కిందకు రాబోతున్నాడు. కిందకు వస్తారా, మధ్యలో ఆగుతారా? అరే కిందకు వస్తారా, మధ్యలో ఆగుతారా? అర్థం కట్లా, మధ్య ఆకాశములో నా దూత పంతుల గడుమ పడతామా? మాకు అసలు రాదే. మరియాసుతుడు రుదించగా మధ్యాకాశములోన, పైన ఆకాశం, కింద ఆకాశం, మధ్య ఆకాశం, మూడు ఆకాశాలు ఉన్నట్టు బైబిల్లో రాయబడింది. 7, 7, 14 ఆకాశాలు లోకాలంట, మధ్యలో భూలోకం అని వాళ్ళు ఎవరు అంటారు? బైబిల్ చెప్పే మాట మూడు ఆకాశాలు. క్రీస్తు నందున్న ఒక మనుషుని ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితం మూడు ఆకాశమునకు కొనిపోబడినో, మూడు ఆకాశాలకి మధ్య ఆకాశంలోనికి ప్రభువు రాబోతున్నాడు. అక్కడికి వచ్చి సంఘాన్ని పిలవబోతున్నాడు సజీవుడు. ఇక్కడికి ఎక్కిరండి, మహిమ రాబోతుంది. పైనుండి శక్తి వస్తే తప్ప ఈ భూలోకంలో నీవు నేను శక్తివంతులు కాలే. స్తోత్ర, ఆ శక్తి పొందాలంటే ఆ సజీవుడైన దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన మనస్తత్వం కలిగి ఆ ప్రభును హత్తుకుందాం. అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమే, ఆమే. తలలు వంచండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. దయతో ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తారు, ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతారు. ప్రేమరాజు యేసు ప్రభువే మళ్ళీ వస్తారు, ప్రియమైన తన పెండ్లి సంగమును తీసుకుపోతారు. ఆమేన్, హల్లెలూయా. అందరూ కళ్ళు మూయండి, తలలు వంచండి, కూర్చోవాలి. ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, గల్లం చేయొద్దు ప్రిలారా. మృతుడనైతిని కానీ యుగ యుగములో సజీవుడనై ఉన్నా ప్రిలారా, సజీవుడైన వాడు మృతుల్లో లేడు. మనలో జీవుడున్నాడు, జీవుడిలోనికి సజీవుడు వచ్చాడు. నరిని ఆత్మ యెహోవా పెట్టిన దీపంగా ఉంది. నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. భయపడకమో, నీకు అభయం లభిస్తుంది. నేను నీతో ఉన్నాను యుగ సమాప్తి వరకు, అభయం లభిస్తుంది. నిన్ను మర్చిపోని దేవుడు, నీ ఎదుట ద్వారాలు తెరిచిన దేవుడు నీకు జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థనలో ఉందాము.